हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल अम्म पलकरिंपु वीडियो मन मन अंदर की तेस उल्ली चेसे मेलु तल्ली कूडा चेयदु अन्नट्लु सो उल्लिपाय पेस्ट ने मनम ई विधंगा हेयर की अप्लाई चेसिनट्लयिते एलांटि प्रयोजनालु उंटायि अंटे नाकु तेलिसिन मूडु प्रयोजनालु उन्नायि सो वाटिनि नेनु मी अंदरिकी षेर चेद्दाम अनुकुंटुन्ना सो वीडियोलोकि वेल्ले मुंदु सब्स्क्राइब चेयकुंडा वीडियोस चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेयडम मर्चिपोवद्दंडि वीडियोस नच्चिनट्लयिते ఒక లైక్ ఇచ్చేయండి వీడియోలోకి వెళ్తే మర్చిపోతారు మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ఉంటుంది సో ఈ ఇప్పుడు మనం వీడియోలో ఆనియన్ పేస్ట్ ని మనము హెయిర్ కి అప్లై చేసినప్పుడు అంటే హెయిర్ కి మనం కుదుళ్ళకు బాగా పట్టించినప్పుడు బ్లడ్ వెజల్స్ నుంచి మనకి సర్ఫ్రా అనేది అంటే రక్తనాళాల సర్ఫ్రా అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయలో మెయిన్లీ వచ్చేసి క్యాంఫరల్ అండ్ క్వార్సెటిన్ అనే రెండు కెమికల్స్ ఉంటాయి అన్నమాట సో ఇవి జుట్టు కుదుళ్ళకు ఉండే బ్లడ్ వెజల్ సర్ఫ్రాను వ్యాకోచింప చేస్తాయి అన్నమాట సో ఇలా చేయటం వలన బ్లడ్ ద్వారా ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా రక్త సర్ఫరా అవటం వలన కావాల్సిన పోషకాలు అంటే హెయిర్ కి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి హెయిర్ కి మంచిగా అందుతాయి అన్నమాట సో దీని వలన కాలుష్యం వలన కూడా ఇంకా వచ్చిన టాక్సిన్స్ అన్నీ కూడా ఈ విధంగా జరగడం వలన బయటికి వెళ్ళిపోయి మనకి హెయిర్ అనేది లాస్ అవ్వకుండా హెల్తీగా లాంగ్ గా అవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది సో మెయిన్లీ ఈ టూ కెమికల్స్ వల్ల అలానే ఇక్కడ నేను ఈ విధంగా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నానండి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ లాగా తయారు చేసుకుందాము దానికి గాను ఇక్కడ నేను మిక్సర్ జార్ లో ఈ ఆనియన్స్ అన్ని తీసుకుని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి సో దీని నుంచి వచ్చిన జ్యూస్ ని కూడా మనం హెయిర్ కి అప్లై చేయొచ్చు ఎలా అయినా మనం అప్లై చేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్ గా పేస్ట్ ని హెయిర్ కి ఆనియన్ కి ఆనియన్ పేస్ట్ కి ఇలా ఒక లెమన్ ని హాఫ్ వరకు స్క్వీజ్ చేసి యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ ని మనం డైరెక్ట్ గా హెయిర్ కి పెట్టొచ్చండి హెయిర్ కి మనం ఆయిల్ ఉన్నా ఆయిల్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అలానే హెయిర్ కి అప్లై చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ వరకు మనము హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ వరకు దీన్ని అలానే ఉంచుకోవచ్చండి తర్వాత దీన్ని మనము దానికి హెడ్ బాత్ ఏదైనా మైల్డ్ షాంపూ తోటి మనం హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా వీక్లీ ట్వైస్ చేసినట్లయితే మనకి హెయిర్ అనేది దృఢంగా అవడానికి హెయిర్ అనేది మనకి చాలా వరకు లాస్ అయితే ఉంటుందండి సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందండి సో మనం నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతే ఉల్లిపాయ కోసినప్పుడు లేదా మనం తినేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి సో దీనికి కారణం మెయిన్లీ వచ్చేసి సల్ఫర్ అనేది ఆనియన్లో చాలా ఎక్కువగా ఉంటుందండి సో దీనివల్ల ఆనియన్ పేస్ట్ని మనం జుట్టుకి పెట్టినప్పుడు హెయిర్ అనేది మనందరికీ తెలుసండి కెరటిన్ అనే ప్రోటీన్ అన్నమాట సో ఈ ప్రోటీన్ కి ఈ సల్ఫర్ అనేది యాడ్ అవడం వలన కెరటిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడానికి హెయిర్ కి ఇది హెల్ప్ చేస్తుంది సల్ఫర్ అనేది సో ఈ సల్ఫర్ అనేది హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్ అయ్యేట్లు చేస్తుందండి సో ఈ విధంగా సల్ఫర్ అనేది హెయిర్ కి ఉపయోగపడుతుంది కాబట్టి మనం పేస్ట్ ని డైరెక్ట్ గా అప్లై చేస్తే మనకి హెయిర్ స్ట్రాంగ్ అవడానికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అలానే నెక్స్ట్ వన్ వచ్చి ఆనియన్ యాంటీఫంగల్ అలానే యాంటీ బ్యాక్టీరియల్ అనేవి లక్షణాలు కలిగి ఉంటుందండి సో ఇలా యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నాయి కాబట్టి మనం హెయిర్ కి అప్లై చేసినప్పుడు డాండ్రఫ్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది సో మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేయటం వలన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెయిర్ జుట్టు హెల్దీగా పెరిగేట్లు చేస్తుంది సో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ టెన్షన్స్ పొల్యూషన్ వలన మనకి హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవడం డాండ్రఫ్ రావడం సో జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు అనేది మనకి వస్తూ ఉన్నాయి సో జుట్టు కుదుళ్ళు హెల్దీగా అవడానికి జుట్టు ఊడిన తిరిగి రావడానికి హెయిర్ గ్రోత్ బాగుండడానికి అలానే జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణ వ్యవస్థ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అన్ని విధాలుగా మనకి ఉల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయతో చేసిన పేస్ట్ అనేది బాగా యూస్ఫుల్ ఉంటుంది సో ఇన్ని రోజులుగా మనందరం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటాం కాబట్టి ఒక్కసారి ఇలా ఆనియన్ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసినట్లయితే వీటన్నిటి నుంచి కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఈ ప్యాక్ అప్లై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్